గ్రేటర్ ఎన్నికలు దీపావళి తర్వాత ఏ క్షణమైన నోటిఫికేషన్ ఎన్నికల ఇన్చార్జ్ గా కేటీఆర్ ఏ మాత్రం ఏమరపాటు వద్దు గ్రేటర్ లో బాజాపా ఆటలు సాగవు మంత్రులు నేతలతో సీఎం కేసీఆర్ మజ్లిస్ నేత అసదుద్దీన్ అసదుద్దీన్ తోను భేటీ అయ్యిందట హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు డిసెంబర్ లో జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు దీపావళి తర్వాత నోటిఫికేషన్ వెలువడొచ్చని పేర్కొన్నారు ఆ తర్వాత రెండు వారాల వ్యవధిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు డిసెంబర్ 3 నాడు ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో మొత్తానికి దుబ్బాక దెబ్బ విస్తరించక ముందుకే జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించాలనేది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ప్లాన్ గా కనిపిస్తా ఉంది కాకపోతే ఇక్కడ ఏందంటే దుబ్బాక ఉపఎన్నికకు ఇన్చార్జ్ గా హరీష్ రావును పెట్టి హరీష్ రావును డ్యామేజ్ చేశారు ఒక రకంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పైన దెబ్బ కొట్టేటువంటి కుట్ర చేశారు వాళ్ళు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు ఇతర పార్టీలని సో హరీష్ రావుకి అట్లా దెబ్బ దాకుడుతోటి ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసి ఎన్నికల ఇన్చార్జ్ ఎవరికి ఇచ్చిండు కేటీఆర్ కి ఇచ్చిండు కేటీఆర్ కి ఇచ్చుడు తోటి ఇప్పుడు రకరకాలు ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో 500 ఓట్లు 600 ఓట్లు జమ అయితే మీరు చూడరు మొత్తం తప్పుల తడకనే ఉంటది మొత్తం గోల్మాల్ గోవిందం చేస్తారు మీరు చూడండి సో ఇక్కడ తన కొడుకు బెటర్ అని చెప్పి రెండు ఎన్నికల ద్వారా నిరూపించబోతా ఉన్నాడు ఎక్కడ అక్కడ ప్రత్యర్థి అయినటువంటి హరీష్ రావు డమ్మీ అని ఇక్కడ తన కొడుకు గ్రేట్ అని చెప్పి నిరూపించడానికి బాతాల పోశెట్టి ఆడుతున్నటువంటి డ్రామా ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లో గ్రేటర్ లో బాజాపా ఆటలు సాగవు టిఆర్ఎస్ ఆటలు సాగవు ఏది గ్రేటర్ హైదరాబాద్ లో మేము ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో మేము ఇప్పటికే సర్వే చేసినాం సర్వే ప్రకారం మేమంతా మొత్తం రిజల్ట్ బయటపెట్టినాం కనీసం 10 నుంచి 16 సీట్ల కంటే ఎక్కువ టిఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు మొత్తం కార్పొరేటర్లంతా అవినీతిమయంలో కూరుకుపోయిన సందర్భంలో ఒక నాగోల్ స్థానం తప్ప మాకు ఎక్కడ పూర్తిగా పూర్తి స్థాయిలో గెలుస్తారన్న నమ్మకం టిఆర్ఎస్ పార్టీ పైన లేదు ఇక